ఇవాళ మనం 11 మంది ఫాదర్స్తో డైరీ కార్యక్రమంలో ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో యాక్షనబుల్ పాయింట్స్ వచ్చేసరికి ఒకటేమో మనం దివ్య దర్శనం టోకన్స్ లేకపోతే ఆన్లైన్ ఎస్సీడి టోకన్స్ అదేవిధంగా ఎస్ఎస్జి టోకన్స్ ఏదైతే ఇస్తున్నామో ఆ భక్తులందరూ కూడా ఆ టోకన్ టైమింగ్ని బట్టి కాకుండా ఏదో ఒక టోకన్ ఉండి ఏదో ఒక సమయానికి రావడం జరుగుతూ ఉంది. దానివల్ల ఒక్కొక్క సందర్భంలో ఎక్కువ రష్ వల్ల ఇబ్బంది పడుతున్నారు అందరూ. ఒక్కొక్కసారి ఎక్కువ మందిని కారిడోర్లో వదిలేస్తున్నారు, గంటల తరబడి నిలబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల అప్పుడు మీరు కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే అక్కడ అన్నప్రసాదాలు కానీ మంచినీళ్ళు కానీ మరుగుదొడ్లు కానీ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. ఒకసారి బయట వచ్చి కారిడోర్లో ఉన్నప్పుడు గ్యాలరీలో ఉన్నప్పుడు అప్పుడు మనకి ఇటువంటి ఫెసిలిటీ అందుబాటులో ఉండవు కాబట్టి ఎక్కువ సమయం దాంట్లో ఉండి ఉన్నట్లయితే డెఫినెట్గా అది కూడా వాస్తవం. అంటే దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ సమయం అక్కడ వాళ్ళు క్యూలో గ్యాలరీలో వెయిటింగ్ ఉండొద్దు అనేది క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చాం. అయితే ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఈ నెల 27వ తేదీ మనం కన్యాకుమారిలో ఉన్నటువంటి టెంపుల్ ఇప్పుడంతా పనులన్నీ పూర్తి అయినాయి. ఈ విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేకం కార్యక్రమం చేయబోతున్నాం. అయితే ఈ కన్యాకుమారి ఏమో 27 జనవరి, అదేవిధంగా హైదరాబాద్ టెంపుల్ 13 మార్చి, ఈ రెండు శుభముహూర్తాలు పెద్దలు నిర్ధారించారు. దాన్ని బట్టి మనం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఒంటిమిట్టలో దాదాపు 100 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇంప్లిమెంట్ చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎప్పుడైతే మనం 2015లో ఈ టెంపుల్ టిటిడి దాంట్లో వచ్చింది ఫోల్డ్ వచ్చింది అప్పటి నుంచి ఆదేశాలు జారీ చేశారు. మాస్టర్ ప్లాన్ అంతా కూడా సిద్ధం చేశాం. స్థానికంగా ఉన్న మిగతా టెంపుల్స్ గోవిందరాజస్వామి టెంపుల్, అదేవిధంగా అప్పలాయగుంట శ్రీనివాస మంగాపురం, తర్వాత సూర్యనారాయణ స్వామి టెంపుల్, శ్రీనివాస టెంపుల్, తిరుచానూరు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సేవాలు అయితే ఉన్నాయో దాంట్లో కొంత కోట ఆన్లైన్ కోసము మనం ఫెసిలిటీ అంతా కల్పించాం. తర్వాత ఇప్పుడు ఈ శ్రీవారి సేవకులకి ఏదైతే టెంపుల్లో డ్యూటీస్ మనం కేటాయిస్తూ ఉన్నాం అది దానికోసం కూడా నేను ఇప్పుడు డిపార్ట్మెంట్కి చెప్పాను. నెక్స్ట్ మంత్ నుంచి అది ర్యాండమైజ్డ్ కంప్యూటర్ అలాట్మెంట్ జరగాలి. ఇష్టం వచ్చినట్లు మనకి ఇష్టం ఉన్న వాళ్ళకి లేకపోతే ప్రిఫరెన్షియల్ విధానంలో ఆ శ్రీవారి సేవా డ్యూటీ టెంపుల్లో కేటాయించకూడదు అనే నిర్ణయం తీసుకున్నాం. సో దాట్ ఆ కేటగిరీస్ పెట్టుకొని అంటే ఏజ్ ప్రొఫైలు మిగతా ఇవన్నీ చూసుకొని ఎలిజిబిలిటీ కండిషన్స్ పెట్టుకొని ర్యాండమైజ్డ్ మేనర్లో ఆ టెంపుల్ డ్యూటీస్ కేటాయించాలి అనేది వారికి సలహా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో అయితే రమణ దీక్షణ స్వామి పెట్టినటువంటి పిటిషన్లో డైరెక్షన్ ఏమీ లేదు, వారే విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకొని మేము హైకోర్టు వెళ్తామన్నారు, సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి ఇంకా బహుశా వాళ్ళు హైకోర్టులో వేయబోతున్నారు. తిరుచానూరులో మనకి 2 రకాల డైరెక్షన్స్ వచ్చి ఉన్నాయి ఇప్పటికీ. ఒకటేమో ఎవరినైతే మనం రిటైర్ చేసాము వారు హైకోర్టు వెళ్ళి హైకోర్టులో ఒక ఆర్డర్ ఏంటి అంటే వీరిని రిటైర్ చేయవద్దు, అర్చకాల కంటిన్యూ చేయాలి అనేది ఒక ఆర్డర్. సరే ఇప్పుడు వారిని కంటిన్యూ చేయాలంటే సరే లీగల్గా మనము అపీల్ మీద వెళ్ళాలా ఇంప్లిమెంట్ చేయాలా అది ఒక ఆస్పెక్టు. అది సరే మా అడ్వకేట్స్ వీళ్ళంతా కూడా లీగల్గా ఎగ్జామిన్ చేసుకుంటున్నారు. ఆ ఇష్యూ అంతా కూడా ఇప్పుడు 8th నాడు జరిగే బోర్డు మీటింగ్లో బోర్డు కూడా డిస్కస్ చేసుకుంటేది. యాక్చువల్గా ఈ సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషను మనము మాస్టర్ ప్లాన్ తయారు చేసిన కొంత ఆలస్యమైంది వాస్తవం. మనం ఏం చేసాము ఓవరాల్గా ఒక 1400 సీసీటీవీ కెమెరాస్ ఉంటే అన్ని ప్రాంతాలకి సరిపోతుంది అని మాస్టర్ ప్లాన్ తయారు చేశాం. అంతవరకు కరెక్ట్గా ప్లానింగ్ జరిగింది. తర్వాత ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఈ సీసీటీవీ కెమెరాస్ అంటే ఎటువంటి కెమెరా తీసుకుంటే బాగుంటుంది, మన జనరల్గా టెండర్ పిలిస్తే కొన్ని కంపెనీసు అంటే క్వాలిటీ బాగా లేకపోవడము లేకపోతే వేరే రకంగా సస్పీషియస్గా ఉండడము, దాంట్లో హోమ్ మినిస్ట్రీ నుంచి కొన్ని డైరెక్షన్స్ ఎటువంటి కంపెనీస్ నుంచి సీసీటీవీ కెమెరా తీసుకోకూడదు అనేది, అటువంటివి సెక్యూరిటీ దృష్ట్యా ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ వల్ల ఓపెన్ టెండర్కి వెళ్తే ఎటువంటి కెమెరాలు ఇన్స్టాల్ అవుతాయి తెలియదు కాబట్టి ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి అనేది మనం డిస్కస్ చేసుకుంటూ పోయాం. దానివల్ల కూడా మీకు తెలుసు ఫస్ట్ ఫేజ్ ఏదైతే మాడా స్ట్రీట్ లోపల 280 కెమెరాస్ టెంపుల్ మాడా స్ట్రీట్ పరిధిలో మనం ఇన్స్టాల్ చేసాము. అది మంచి క్వాలిటీ కెమెరాస్ బ్రహ్మాండంగా ఇన్స్టాల్ చేశారు, కానీ అవి బాగా టైం తీసుకుంది ఆ ప్రాసెస్. అప్పుడు మనము ఈ నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఎన్ఎస్ఎస్సి వాళ్ళు హైదరాబాద్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజు వారికి ఇవ్వడం జరిగింది. ఇంప్లిమెంట్ చేశారు, కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు కానీ టైం బాగా తీసుకున్నారు, దానివల్ల ఈ మొత్తం ప్రాజెక్ట్ అంతా లేట్ అయింది.
అయితే ఈ 280 కెమెరాలు ఇన్స్టాల్ చేశాక ఇంకా దాదాపు 1100 కెమెరాలు మనం ఇంకా ఇన్స్టాల్ చేయాలి. దాని గురించి ఇప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ మెకానిజం మీద ఎవరి ద్వారా ఇంప్లిమెంట్ చేస్తే సరి అయిన క్వాలిటీ సరి అయిన రేట్కి మనకి కెమెరాస్ దొరుకుతాయి, ఆ ఎక్సర్సైజ్ సీవీఎస్ గారు పూర్తి చేశారు. రేపు 8th బోర్డు మీటింగ్లో ఎజెండా ఐటమ్గా దీన్ని తీసుకువస్తున్నాం. బోర్డు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది దాన్ని బట్టి ఒకవేళ ఆ రోజు యాక్షన్ ప్లాన్ అప్రూవ్ అయితే ఆ మొత్తం బ్యాలెన్స్ 1100 కెమెరాస్ దాదాపు 11 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి. ఆ మొత్తం యాక్షన్ ప్లాన్ బోర్డు ముందు అప్రూవల్కి పెడుతున్నాం. అప్రూవల్ దాన్ని బట్టి ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ మ్యాక్సిమం నా ఒపీనియన్ ప్రకారం అయితే నెక్స్ట్ 6 మంత్స్ లోపల అంటే మే లోపల ఆ సమ్మర్ సీజన్ కరెక్ట్గా స్టార్ట్ అయ్యే లోపల ఈ బ్యాలెన్స్ కెమెరాస్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేయాలి అనేది నా ప్రపోజల్.